నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ ముత్యాలపాలెంలో ఎంపీ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి కుమార్తె హిమబిందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధిని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా ఆదల ప్రభాకర్ రెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని హిమబిందు అభ్యర్థించారు. సీఎం జగనన్న సంక్షేమ పథకాలు లబ్ది ప్రతి ఇంటికి చేరిందన్నారు. నేను ఆదల బిడ్డగా మాట ఇస్తున్నానని, ఈ ఎన్నికల్లో మా నాన్నని గెలిపించాలని, 100 ఏళ్లు ప్రజలు గర్వంగా చెప్పుకునేలా రూరల్ అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సేవాదళ అధ్యక్షులు పాలెం సుధీర్ కుమార్ రెడ్డి, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాసెం శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.